తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లమెల్లి రామకృష్ణారెడ్డి మధ్య సవాళ్లు ప్రతిసవాళ్ల పర్వం కొనసాగుతోంది. అనపర్తిలో భారీగా పోలీసులు మోహరించారు. మాజీ ఎమ్మెల్యేను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. కొన్నాళ్లుగా ఎమ్మెల్యే 500 కోట్ల అవినీతిని నిరూపిస్తానని మాజీ ఎమ్మెల్యే సవాల్ విసిరారు. సూర్యనారాయణ రెడ్డిపై కరపత్రాలు వేసి అనపర్తిలో పంచారు. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి కరపత్రాన్నిచ్చే ప్రయత్నం చేశారు రామకృష్ణారెడ్డి. తానున్నప్పుడు ఇంటికి రావాలంటూ సూర్యనారాయణ రెడ్డి సవాల్ విసిరగా ఇవాళ వస్తారని ప్రతి సవాల్ చేశారు రామకృష్ణారెడ్డి. గతంలో బిక్కవోలు వినాయకుడు సాక్షిగా సత్య ప్రమాణాలకు సిద్దమైన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు మరోసారి సవాళ్లు విసురుకోవడంతో స్థానికంగా టెన్షన్ నెలకొంది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీరాణి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మరోసారి ఒక టెన్షన్ వాతావరణం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే సవాళ్ళు ప్రతి సవాళ్ళతో అయితే మాత్రం ఒక పక్కన రామవరం కావచ్చు, మరో పక్కన అనపర్తిలో కావచ్చు, ఈ రెండు చోట్ల కూడా ఒక టెన్షన్ వాతావరణంతో భారీగా కూడా పోలీసు బలగాలు కూడా మోహరించారని చెప్పుకోవచ్చు. అయితే కొద్దిసేపటి క్రితమే రామవరం మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఇంటి బయట నుంచి అయితే మాత్రం అనపర్తికి సంబంధించి సూర్యనారాయణ ఇంటికి వెళ్లేందుకు అయితే మాత్రం ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటు పోలీసులకి అటు టీడీపీ నేతలకి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుని బారికేడ్లు కూడా ఎత్తేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొందని కూడా చెప్పుకోవచ్చు. ఒక ఉద్రిక్త వాతావరణం రామవరం గ్రామంలో కూడా చోటు చేసుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ. అయితే ప్రస్తుతానికైతే మాత్రం రామవరం గ్రామంలో రోడ్డుపైన బైఠాయించి తమ నిరసన అయితే మాత్రం తెలియజేస్తున్నారు. భారీగా కూడా ఇంకా అదనపు పోలీస్ బలగాలను కూడా రామవరం గ్రామానికి అయితే మాత్రం తరలించేందుకు ప్రయత్నాలు కూడా పోలీసులు ప్రారంభించారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గత వారం రోజుల నుంచి కూడా సుమారుగా మనం చూసుకుంటే కనుక ఒక సంవత్సరం కాలం నుంచి అయితే మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న సత్య సూర్యనారాయణ రెడ్డి సుమారు 500 కోట్లు అవినీతి చేశాడు, అవినీతిని నిరూపిస్తానని చెప్పి అయితే మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అయితే మాత్రం చెబుతూ వస్తున్నారు. గత వారం రోజుల నుంచి కూడా అతను చేసిన అవినీతికి సంబంధించి కరపత్రాలను వేసి దాన్ని డోర్ టు డోర్ పంచే ప్రయత్నాలు కూడా చేశారు. అందులో భాగంగా సత్య సూర్యనారాయణ ఇంటికి వెళ్ళి ఆ కరపత్రాన్ని ఇచ్చే ప్రయత్నం చేసిన సమయంలో అయితే మాత్రం ఎమ్మెల్యే అనుచరులు పోలీస్ ఫిర్యాదు కూడా గొడవ చేయడానికి వచ్చారని చెప్పి పోలీస్ ఫిర్యాదు కూడా చేసే ప్రయత్నం కూడా జరిగింది. దానికి సంబంధించి 2 రోజుల క్రితం అయితే ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కూడా స్పందించడం జరిగింది. నేను లేనప్పుడు తెలుసుకుని ఇంటికి రావడం కాదు, నేను ఎప్పుడైతే ఉంటానో అప్పుడు నువ్వు టైం చెప్పి సమయం చెప్పి ఎప్పుడు వస్తావో అప్పుడు రా, సవాళ్ళకి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి వ్యక్తిగత దూషణలు కూడా చేసుకున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో ఈరోజు 11 గంటలకి ఇంటికి వస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఇరు నేతలకు సంబంధించి కార్యకర్తలు కూడా సమావేశాలు కూడా నిర్వహించుకున్నారు. ఒక్కసారిగా రామవరం గ్రామం నుండి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బయలుదేరితే పోలీసులు అయితే అడ్డుకున్నారు. అదేవిధంగా ఇటు అనపర్తికి సంబంధించి అనపర్తిలో కూడా సత్య సూర్యనారాయణ రెడ్డి ఇంటి వద్ద కూడా భారీ పోలీసు బలగాలు అయితే మాత్రం మోహరించాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అనపర్తి నియోజకవర్గంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుంది. ప్రస్తుతానికైతే మాత్రం మాజీ ఎమ్మెల్యే అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యే ఇంటికి అయితే మాత్రం వెళ్ళి తీరుతాను, అతను చేసిన అవినీతిని అయితే మాత్రం నిరూపిస్తానని చెప్పి అయితే రామకృష్ణారెడ్డి చెప్తున్నారు. అయితే సూర్యనారాయణ రెడ్డి అయితే నువ్వు ఎటువంటి సవాల్కైనా నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి సత్య సూర్యనారాయణ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ. అలాగే సతీష్, మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ప్రస్తుతం చూసుకుంటే కనుక రామవరం గ్రామం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణంతో ఇటు పోలీసులతోటి అటు టీడీపీ కార్యకర్తలు నేతలతో కూడా పూర్తిగా కూడా నిండిపోయిన వాగ్వాదానికి దిగుతున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇదే సమయంలో అయితే రోడ్డు పైన బైఠాయించారు. అయితే రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకపోతే హౌస్ అరెస్ట్ చేస్తారా అనేది అయితే మాత్రం మరికొంతసేపు అయితే మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అదనపు పోలీసు బలగాలను కూడా ఈ రామవరం గ్రామానికి అయితే మాత్రం పోలీసులు ఇప్పటికే దింపారని కూడా చెప్పొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే పోలీసులు అయితే మాత్రం ఖచ్చితంగా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని అయితే మాత్రం ఈ గ్రామం నుండి మాత్రం వెళ్ళనిచ్చే పరిస్థితి లేదు, శాంతి భద్రతకు విఘాతం కలిగే అవకాశం ఉంది. ఇటు ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే కలిస్తే కనుక ఇటు టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం గొడవ కూడా జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో రామకృష్ణారెడ్డిని అయితే మాత్రం ఆ గ్రామాన్ని వదిలి వెళ్ళే వెళ్ళనిచ్చే అవకాశం అయితే మాత్రం కనిపించట్లేదు. ఇదే నేపథ్యంలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ అయినా తరలించే అవకాశం ఉంది, లేకపోతే కనుక హౌస్
అరెస్ట్ చేసే పరిస్థితి కూడా ఉంది. అయితే దీనికి సంబంధించి పోలీసు బలగాలు ఏ మేరకు ఉన్నాయో అదే స్థాయిలో టీడీపీ కార్యకర్తలు టీడీపీ నేతలు కూడా ఇక్కడ ఉండడంతో ప్రస్తుతానికి అయితే మాత్రం వాగ్వాదం జరిగి గొడవ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇదే నేపథ్యంలో పోలీసులు అదనపు బలగాలు తెప్పించుకొని పూర్తి స్థాయిలో అవసరం చేసే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా అంటే అనపర్తిలో అయితే మాత్రం ప్రస్తుత ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి తమ కార్యకర్తలతోటి భారీ స్థాయిలో అయితే మాత్రం ఒక సమావేశం నిర్వహించుకున్నారు. ఆ సమావేశం దగ్గర ఎదురు చూస్తున్న పరిస్థితి. మరో పక్కన చూసుకుంటే కనుక రామవరంలో అయితే మాత్రం మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి కూడా తన కార్యకర్తలతో అనపర్తి వెళ్ళేందుకు ప్రయత్నాలు అయితే మాత్రం చేస్తున్నారు. వీళ్ళిద్దరూ కలిస్తే కనుక ఖచ్చితంగా గొడవ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇటు అనపర్తిలో కానీ అటు రామవరంలో కానీ రెండు చోట్ల కూడా భారీగా పోలీసు బలగాలు అయితే మాత్రం మోహరించాయని చెప్పుకోవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని కూడా ఇటువంటి రామవరం నుంచి అయితే మాత్రం నల్లమిల్లి రామకృష్ణారెడ్డిని అయితే మాత్రం కదలిచ్చే పరిస్థితి లేదని పోలీసులు చెప్తున్నారు. ఏం జరుగుతుందని చెప్పి ఎదురు చూడవలసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ఇటు రామవరం కావచ్చు అటు అనపర్తి కావచ్చు రెండు చోట్ల కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే మాత్రం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. అలాగే మనం చూస్తే సతీష్ అక్కడ సవాల్ ప్రతి సవాళ్లతో ఉత్కంఠ వాతావరణం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఝాన్సీ రాణి, అయితే ఇటు అనపర్తిలో కావచ్చు లేకపోతే రామవరంలో కావచ్చు రెండు చోట్ల కూడా పోలీసులు అదనపు పోలీసు బలగాలు కూడా మోహరించాయని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో ఇటు టీడీపీ నేతలు కానీ అటు వైసీపీ నేతలు కానీ ఎవరిని కూడా కదలనివ్వకుండా చుట్టూ కూడా అంటే ఇప్పుడు అనపర్తిలో వైసీపీకి సంబంధించి అధికార ఎమ్మెల్యే దగ్గర తన కార్యకర్తలతో సమావేశం అయితే నిర్వహించుకున్నారు. ఒక కార్యక్రమం అయితే చేసుకున్నారు. ఆ కార్యక్రమం దగ్గర నుంచి బయటకు ఎవరిని రాకుండా అదనపు పోలీసు బలగాలు అయితే మోహరించాయి. అదేవిధంగా రామవరంలో అయితే మాత్రం బయటకు రాకుండా టీడీపీ నేతలను కూడా అడ్డుకునేందుకు అయితే పోలీసు బలగాలు పూర్తిగా కూడా మోహరించాయని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి ఇటు మాజీ ఎమ్మెల్యే కావచ్చు అటు ఎమ్మెల్యే కావచ్చు ఇద్దరు కూడా ఎవరో కూడా కలవకుండా ప్రయత్నాలు అయితే మాత్రం పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా ఎటువంటి గొడవలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే మాత్రం పోలీసులు తీసుకున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. అయితే ఇది కేవలం ఈ అనపర్తి నియోజకవర్గంలో ఈరోజు నిన్న ప్రారంభమైన గొడవ కాదు. అంటే గత రెండు మూడు సంవత్సరాల క్రితమే బిక్కవోలు వినాయకుడు సాక్షిగా సత్య ప్రమాణాలతో ప్రారంభమైన రగడ కాస్త ఇది రావణ కాస్తంలాగా రగులుతూనే ఉంది. ఇటు గత సంవత్సర కాలం నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉన్న సత్య సూర్యనారాయణ రెడ్డి చేసిన అవినీతిపై 500 కోట్ల అవినీతి చేశారని చెప్పి మాజీ ఎమ్మెల్యే ఆరోపణలు అయితే మాత్రం తరచూ చేస్తూనే ఉన్నారు. దానికి సంబంధించి నిరూపించడానికి అన్ని రకాల ఆధారాలు కూడా నా దగ్గర ఉన్నాయి. దానికి సంబంధించి బహిరంగ చర్చకు వచ్చినా పర్లేదు, సవాల్కు వచ్చినా పర్లేదు, మీడియా ముఖంగా చర్చకు వచ్చినా పర్వాలేదని చెప్పి ఇటు మాజీ ఎమ్మెల్యే కావచ్చు అటు ఎమ్మెల్యే కావచ్చు ఇద్దరు కూడా ఒకరిపై ఒకరు సవాల్ అయితే మాత్రం విసుకుంటున్నారు. ఈరోజు ఆ సవాల్కి అయితే మాత్రం ఒక వేదిక సత్య సూర్యనారాయణ ఇంటిని అయితే మాత్రం ఎంచుకున్న పరిస్థితి అయితే నెలకొంది. ఇది ఏమవుతుందా అనే అంశంపై ఇటు నియోజకవర్గ స్థాయిలో ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పుకోవచ్చు. ఇటు కార్యకర్తల్లో కూడా ఒక టెన్షన్ వాతావరణం అయితే మాత్రం చోటు చేసుకుందని కూడా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం రామకృష్ణారెడ్డి అయితే మాత్రం రోడ్డుపై బయటాయించి తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, తమ నిరసన కూడా వ్యక్తం చేస్తున్నారు. నేను తాను ఆ ఎమ్మెల్యే చేసిన అవినీతిని నిరూపించడానికి నాకు ఒక అవకాశం ఇవ్వండి, అన్ని ఆధారాలతో నేను నిరూపిస్తానని చెప్పి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి చెప్తుంటే ఎటువంటి ఆధారాలు లేవు, ఎటువంటి అవినీతి లేదు, కేవలం అంటే పబ్లిసిటీ కోసం గొడవలు జరగడం కోసం తనకి పేరు రావడం కోసం ఎటువంటి అలజడి అనపర్తి నియోజకవర్గంలో క్రియేట్ చేస్తున్నాడని చెప్పి ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి కూడా చెప్తున్న పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు ఝాన్సీ. థ్యాంక్ యూ సతీష్.